హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు వీకెండ్ స్పెషల్, ఒక మంచి టేస్టీ రెసిపీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇంకెందుకు ఆలస్యం? సో ఇక వీడియోలోకి వెళ్తే, సో ముందుగా ఒక మంచి 1 కేజీ చికెన్ని తెచ్చుకొని ఒక ప్యాన్లోకి వేసి అందులోకి కాసింత ఉప్పు వేసి కలపండి, బాగా మిక్స్ చేసుకోండి. సో ముఖ్యంగా ఉప్పు ఎందుకు వేయాలి అంటే, సో మనం షాప్లో నుంచి చికెన్ తెచ్చుకున్న తర్వాత అందులో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా, ఎలాంటి మురికి ఉన్నా ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది. సో అలాగే తింటే మనకి హెల్తీగా కూడా ఉంటుంది. సో కాబట్టి ఉప్పు వేసి 1-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. ఇలా నీట్గా 1 బై 1 పీస్ని క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకొని వండుకుని తింటే మనకి హెల్తీగా కూడా ఉంటుంది, అలాగే మనం హ్యాపీగా కూడా ఉంటాం. సో ఈరోజు వీకెండ్ ఇంటిలో 10 ఇంట్లోనే ఉంటాం. సో పీస్ఫుల్గా అందరూ చేసుకుని ఎంత చక్కగా తినండి. సో ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్గా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి వేసి, అందులో కాసింత పసుపు వేసి, కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, పర్వాలేదు. కాసింత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసింత పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే చికెన్ తింటే చాలామందికి హీట్ వస్తుంది అంటారు, హీట్ అవుతుంది అంటారు, కాబట్టి పెరుగు వేసుకుంటే సో ఆ హీట్కి కోల్డ్కి బ్యాలెన్స్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చికెన్లో ఇలా మిక్స్ చేసుకొని నీట్గా పీస్ పీస్కి ఆ మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత, లైట్గా రూమ్ టెంపరేచర్లో వేడైన తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసుకోండి, 1 టన్ నూనె. తక్కువగా యూజ్ చేసేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. అందులోకి 1 బిర్యానీ ఆకును తుంచి వేసి, 1-2 ఎర్రగడ్డలను తరుక్కొని ఆ మొక్కల్ని అందులో వేసి బాగా వేయించుకోండి. ఇలా ఎర్రగడ్డలు బ్రౌనిష్గా వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కాసింత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆవాలు వేసి వేయించుకోండి. క్షమించాలి, వీడియోలో అది కనపడలేదు, కానీ మీరు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి, అలాగే కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి.
ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుని, సో ఈ వేయించిన ఆయిల్లోకి ఆ చికెన్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఆ ఆయిల్లోకి, ఉడికించిన ఆయిల్లోకి చికెన్ వేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. కాస్త పుదీనా కూడా వేసుకున్నారా, టేస్ట్ అద్దరిపోద్ది, ట్రై చేయండి. సో ఇలా బాగా ఆ మసాలా అంతా పీస్ పీస్కి పట్టేలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే ఆరోమా చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. సో ఇలా ఉడికిన చికెన్ పీసెస్లోకి ఒక 2 టమాటాలు బాగా క్లీన్ చేసి కట్ చేసుకొని అందులోకి వేసి మిక్స్ చేయండి. సో టమాటాలు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఒక పక్క ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 ఏలకులు, అలాగే లవంగ, 2 చెక్కలు, అలాగే కాసింత జీలకర్ర, కాసిన్ని ధనియాలు, ఇంతే. మన ఇంట్లో దొరికే ఐటమ్సే ఇవే, మసాలా ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ వేసి బ్రౌనిష్గా వచ్చే వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక రోటీలో వేసి దంచుకోండి. ఇన్ఫ్యాక్ట్ మసాలా ఇంగ్రీడియంట్స్ అనేటివి మిక్సీలో వేసి రుబ్బడం కన్నా దంచుకుంటేనే చాలా బాగుంటుంది. దట్ ఈస్ అవర్ ట్రెడిషనల్ మెథడ్. సో ఇలా దంచుకుని తీసుకున్న పొడిని ఇందాక పక్కన ఉడుకుతుంది కదండి ఆ చికెన్లోకి, సో ఆ చికెన్లోకి ముందుగా కాసిని వాటర్ పోసుకోండి. అప్పుడు ఆ పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి. సో వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. సో వాటర్ పోసిన తర్వాత ఏదైనా పీస్ సరిగా ఉడకపోతే కాసేపు ఇంకాసేపు ఉడకపెట్టి, సో ఇప్పుడు మూత తీసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్నారా? సో ఇప్పుడు చూడండి, ఇందాక మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని దంచుకున్నాం కదా, ఆ పొడిని పైన వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆరోమా చాలా చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్తోనే సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. సో ఉడికిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో గార్నిష్ కోసం పైన లైట్గా కొత్తిమీర చల్లుకోండి. స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఉడికిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇలాంటి చికెన్ రెసిపీని మీరు జనరల్గా అయితే చపాతీలోకి, పరోటాల్లోకి, ముఖ్యంగా రాగి సంగటిలోకి అయితే అద్దరిపోద్ది. ట్రై చేయండి, అందరూ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి.